May 13 జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కడప కడపకు తిరుగుతూ సౌమ్యుడు, స్నేహశీలి, ప్రజాసేవకులు, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పెట్టుబడులతో పాటు పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. అదేవిధంగా రైతాంగం కోసం సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. వింజమూరు పంచాయతీ పరిధిలోని బొమ్మార చెరువు గ్రామానికి సంబంధించిన 20 కుటుంబాలు మంగళవారం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గత 2 సంవత్సరాలుగా కాకర్ల సురేష్ ఆ గ్రామానికి సమీపంలో ట్రస్టును ఏర్పాటు చేసి ఉదయగిరి నియోజకవర్గం ప్రజానీకానికి విశేష సేవలందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరుకున్న ప్రజానేత కాకర్ల సురేష్ వెంట నడవాలని, ఆయనకు మద్దతుగా నిలవాలని తెలుగుదేశం పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. అదేవిధంగా అపర భగీరథుడు నెల్లూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపి చేయేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇదిలా ఉంటే కొండాపురం మండలం చింతనదేవి పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వింజమూరులో మంగళవారం ఉదయగిరి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారానికి చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి పంచాయతీ బస్టాండ్ సెంటర్ వరకు ప్రధాన రహదారి వెంబడి ప్రతి దుకాణాన్ని ఇంటికి సందర్శించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ చేకూర్చవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 6 పథకాలను తప్పకుండా అమలు చేస్తారని, రాష్ట్ర భవిష్యత్తు బంగారమయం చేస్తారని తెలిపారు. వరికుంటపాడు మండలం కేంద్రంలోని శ్రీ సీతారాముల ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని రాములోరి కళ్యాణం శుంకర వంశస్థుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. చెలువ పందిళ్లు, మామిడి తోరణాలు, వేద పండితుల మంత్రాస్త్రాల నడుమ అత్యంత సుందరంగా అలంకరించిన వేదికపై సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, కాకర్ల ప్రణీత దంపతులు హాజరయ్యారు. ముందుగా శంకర వెంకటాద్రి అంజనాద్రిలు, గ్రామ నాయకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు హరికృష్ణ కాకర్ల దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. మరోవైపు వింజమూరు పట్టణంలోని ఎర్రబెల్లిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు గరుడ సేవను నడిమూరు భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నడిమూరు నుండి ఉదయం బయలుదేరే సమయంలో నడిమూరు భక్త బృందం కోరిక మేరకు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ బ్రహ్మోత్సవాలలో పాల్గొని సంప్రదాయబద్ధంగా పూలు, పండ్లు ఉన్న తాంబూలాన్ని తన శిరస్సుపై ఉంచుకొని జయ చెన్నకేశవ అంటూ బయలుదేరారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే హోదాలో దర్శన భాగ్యం కలిగించు దేవా అంటూ వేడుకున్నారు.